Vernon Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachbauli. Namaste. Welcome to Manam TV. Manam unnadi manakosam. Nenu Sheikh Wali. Prastham, natho pata studio lo unnaru. Pramukha visleshakulu Appasani Rajesh garu varatho matladadam. Rajesh garu, namaste sir. Namaste. Rajesh garu, mukhyanga Supreme Court notice lo manam chusam. Raghuram Krishna Raju petition vesthe ఇటు జగన్మోహన్ రెడ్డికి అందులో కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అలాగే సిబిఐ కూడా నోటీసులు ఇచ్చింది. మరోవైపు పురంధేశ్వర్ గారు సిజేఐకి డైరెక్ట్గా ఒక లేఖ రాశారు. అందులో ప్రస్తావించింది విజయసాయి రెడ్డి బెయిల్ మీద ఉన్నారు, ఇక్కడ అనేక అక్రమాలు, కబ్జాలు, భూకంపకాణాలు అన్ని పాల్పడుతున్నారని ఆ విషయాలను కూడా ప్రస్తావించారు. అంటే ఇక్కడ వస్తున్నటువంటి పాయింట్ సార్, బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి మరిన్ని నేరాలు చేసే ఆస్కారం ఉంది అని ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు. నేను ఎట్లా చూస్తారు, అలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటేంటంటే, బెయిల్ మీద ఉన్నా కూడా ఎన్నికల వ్యవస్థలో పాల్గొనడానికి, ఈవెన్ శిక్ష పడి జైల్లో ఉన్నా కూడా జైల్లో నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి మన రాజ్యాంగం అటువంటి వెసులుబాటు కల్పించింది. అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా, మొన్న సెప్టెంబర్ నెలకి వారికి బెయిల్ దొరికి 10 సంవత్సరాల కాలం పూర్తయింది. సుదీర్ఘకాలంగా వారు బెయిల్ మీద ఉన్నది వాస్తవం. వారి మీద 10ల సంఖ్యలో కేసులు నమోదైనది వాస్తవం. ఆ కేసులు కూడా చిన్న చితక కేసులు అయితే కాదు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఆరోపణలతోటి 11 సిబిఐ ఛార్జ్షీట్లు నమోదై ఉన్నాయి, 7 ఈడీ ఛార్జ్షీట్లు నమోదై ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అంత అంటే గ్రావిటీ ఆఫ్ కేసెస్, గ్రావిటీ ఆఫ్ ఛార్జెస్ వాటి ప్రకారం చూసుకుంటే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు వారికి సంబంధించినవి జప్తయి ఉన్నాయి, ఈడీ జప్తు చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో వాస్తవంగా గతంలోనే ప్రతి శుక్రవారం మీరు కేసు విచారణకు హాజరవ్వి తీరాలి అని చెప్పని సిబిఐ కోర్టు వారికి ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా వారు అంతకుముందు వారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కూడా పాదయాత్రకు విరామం ప్రకటించి ప్రతి శుక్రవారం విచారణకు హాజరైన నేపథ్యం. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా నా విధులకి ఆటంకం అవుతుంది అనే ఉద్దేశంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పని వారు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. కానీ కేసుల విచారణలో పురోగతి లేదనేది వాస్తవం. వాస్తవంగా ఇంత సీరియస్ ఫ్రాడ్ కేసెస్, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు, అక్రమాస్తులు సంపాదించారు అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు ఇంత సుదీర్ఘకాలం కొనసాగించడం అనేది సహజంగా మనం చెప్పుకుంటాం కదా, జస్టిస్ డిలేడీస్ జస్టిస్ డినైడ్ అని చెప్పని, న్యాయం లేట్ చేయడం కూడా న్యాయం జరగకపోవటమే అని చెప్పని. ఇప్పుడు ఈ కేసులో ఆయన దోష నిర్దోష ఏదైనా సరే నిర్ధారణ చేయాలి. ఒక వ్యక్తి తన తండ్రి అధికారం నడ్డు పెట్టుకొని అక్రమంగా ఆస్తులు సమకూర్చారు అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొని కేసులు పాలయ్యి జైలు పాలయ్యి ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి ఉండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘకాలం ఆ కేసుల్లో పురోగతి లేని పరిస్థితి అంటే ఇదే వెసులుబాటు సామాన్యుడికి దక్కుద్దా? ఇవాళ ఒక సామాన్య పౌరుడు అతనికి సంబంధించిన అతను ఒక కేసు ఉన్నప్పుడు ఇంత వెసులుబాటు, ఇన్ని రోజుల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కానీ ఇటువంటి ఆస్కారం చట్టం వెసులుబాటు కల్పిస్తుందా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ముందు నమోదైనయా, ఆ కేసులు విచారణ ముందు మొదలైందా, ముఖ్యమంత్రి పదవి ముందు వచ్చిందా? కేసుల విచారణ ముందు నుంచి ఉంది, విచారణ ముందు నుంచి నడుస్తుంది, ముఖ్యమంత్రి పదవి మధ్యలో వచ్చింది. ఈరోజు మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రి పదవి సాకుగా చూపించి కేసుల విచారణ మందగింపజేయడం ఏంటి? అదే ఆస్కారం, అదే వెసులుబాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఒక సామాన్య పౌరుడు ఉంటే అటువంటి వెసులుబాటు, అదే న్యాయస్థానం కానీ అదే సిబిఐ కానీ అటువంటి వెసులుబాటు ఇస్తుందా? ఇది చట్టం ముందు అందరూ సమానమే, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది అని చెప్పని మనం చాలా గొప్పగా అంటే సూక్తులు చెప్పుకుంటూ ఉంటాం. బలహీనుల మీద చట్టం బలంగా, కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే అందరికీ చట్టం సమానం కాదు. బలవంతుడికి కొంచెం తక్కువ సమానం, బలహీనుడికి మాత్రం చట్టం చాలా ఎక్కువ ప్రేమిస్తుంది. నువ్వు రా త్వరగా కోర్టుకు వచ్చేయాల్సిందే, నువ్వు ఈ వాయిదాకి హాజరు కాకుండా నెక్స్ట్ వాయిదాకి నీకు వారంట్ ఇస్తారు, ఆ వాయిదా కూడా హాజరు కాకుండా ఆ నెక్స్ట్ వాయిదాకి నాన్ అవైలబుల్ వారంట్ ఇస్తారు. సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికి చాలా కఠినంగా పనిచేస్తుంది, రూల్స్ అన్నీ వర్తిస్తాయి, చట్టానికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇక్కడ సామాన్యుడు ఏం చేస్తాడు, పేదవాడి కోపం పెదవికి చేయటం చెప్పని ఎవరి మీద ఆక్రోశం వెళ్ళిపోచ్చలేక
తనలో తను మదన పడుతూ ఉంటాడు. కానీ బలవంతులు, హోదాల్లో ఉన్నాళ్ళు, పరపతిలో ఉన్నాళ్ళు, పదవుల్లో ఉన్నాళ్ళు, ఆర్థికంగా స్థితిమంతులకు మాత్రం ఇటువంటి వెసులుబాట్లు దక్కుతూ ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం బెయిల్లో ఉండటం వల్ల మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఇతర నేరాలకు పాల్పడే ఆస్కారం ఉందా అని, ఇతర నేరాల గురించి మనం ప్రస్తావించలేం కానీ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన అయితే జరుగుతూ ఉంది. సహజంగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు ఈ కేసుకు సంబంధించి మీడియాని అడ్రస్ చేయకూడదు, మీరు రాజకీయపరమైన ర్యాలీలో పాల్గొనకూడదు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా కూడా ఆయనకు కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న పరపతి, పలుకుబడి, హోదా అన్నిటిని అడ్డుపెట్టి కేసును ప్రభావితం చేస్తున్నారు. ఎట్లా అనేది, రఘురామ కృష్ణరాజు గారు గతంలోనే సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేశారు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన అంశాలు సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటిల్లో కొన్ని కీలకమైన ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కీలకంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఇవాళ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు, ఇటువంటి వారందరినీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఆయన నియామకం చేపట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రతి కేసులోనూ జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉంటే A2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఇవాళ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చాలా కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన వారి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారి పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఇవాళ రాజకీయంగా ఉన్నత స్థానాలు కల్పించడం ద్వారా తనతో పాటు కోఎక్యూజర్గా ఉన్న వారందరినీ ఇవాళ సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో కూర్చోబెట్టారు. ఆయన రాజకీయ అధికారం కల్పించారు. రెండో పక్కన గతంలో ఆయన మీద కేసులు నమోదైన సందర్భంగా ఆ కేసులు విచారణ చేసిన అధికారులు జాస్తి కృష్ణకిషోర్ గారు లాంటి ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కీలక స్థానంలో ఉన్న అధికారిని, గత ప్రభుత్వ హయాంలో ఆయన పనిచేస్తున్నారు అని చెప్పని ఆయన్ని ఎన్ని కేసులు పాలు చేసి వేధింపులకు గురి చేసింది చూసాం మనం. చివరికి గౌరవ న్యాయస్థానాల ఇంటర్వెన్షన్ తోటి వారు ఆ కేసుల బారి నుంచి విముక్తులయ్యి కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైపు అర్థమవుతున్నది ఏంటి, పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించింది ఎర్రమనాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు. ఎర్రమనాయుడు గారు చనిపోయారు, కానీ ఎర్రమనాయుడు గారు సోదరుడుగా ఉన్న అచ్చెన్నాయుడు గారిని తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేసి మంత్రిగా అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో ఈఎస్ఐ మందుల కొనుగోలులో కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పని ఆయన అరెస్ట్ చేసి ఆయన 60-70 రోజులు జైల్లో ఉంచారు. కానీ అంతిమంగా ఛార్జ్షీట్లో ఏం తేటతెల్లమైంది, ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు మా దగ్గర లేవు అని చెప్పని ఏసీబీ కోర్టుకి సిఐడి డిపార్ట్మెంట్ తెలియజేయాల్సి వచ్చింది. అంటే అక్కడ అర్థమవుతున్నది ఏంటి, కుంభకోణానికి పాల్పడకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద కేసు నమోదులో ఎర్రమనాయుడు గారి కుటుంబం కీలకంగా ఉంది కాబట్టి ఆయన లేరు కాబట్టి ఆయన స్థానంలో అచ్చెన్నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు అనేది, అంటే తనకు సంక్రమించిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన మీద కేసు నమోదుకి కారకమైన వాళ్ళ మీద ఇటువంటి వేధింపు ధోరణికి పాల్పడుతున్నారనేది స్పష్టమవుతుంది. రెండో వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉంటే ఆ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ విషయంలో ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతిరాజు గారిని తొలగించి వాస్తవంగా ట్రస్ట్ బైలాస్కి విరుద్ధంగా సంచయిత గారు అని చెప్పనే ఆనంద్ గజపతిరాజు గారి కుమార్తెని, వాస్తవంగా ఆనంద్ గజపతిరాజు గారి నుంచి డైవర్స్ తీసుకొని దూరం జరిగిపోయిన కుటుంబ సభ్యురాలు, వాస్తవంగా మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం ఆ కుటుంబంలో ఉన్న పురుష సంతానం మాత్రమే సారథ్య బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా దాన్ని ఉల్లంఘించి ఇవాళ సంచయిత గారిని తీసుకొచ్చి అక్కడ ఆ ట్రస్ట్ చైర్మన్గా నియామకం చేపట్టడమే కాకుండా అశోక్ గజపతిరాజు గారి మీద కేసులు నమోదుకు కూడా ప్రయత్నం చేశారు. చివరికి గౌరవ హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి ఆ కేసులు క్వాష్ అవడం జరిగింది. కానీ అంతిమంగా గౌరవ హైకోర్టే మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం సంచయిత నియామకం చెల్లదు అని చెప్పని మళ్ళీ తిరిగి అశోక్ గజపతిరాజు గారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, వాస్తవంగా శంకర్రావు గారు గౌరవ హైకోర్టులో కేసు అంటే గౌరవ హైకోర్టుకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తులకు సంబంధించి ఒక లేఖ రాస్తే దాన్ని గౌరవ హైకోర్టు కేసుగా సుమోటగా కేసుగా నమోదు చేస్తే ఆ కేసులో ఎర్రమనాయుడు గారు అశోక్ గజపతిరాజు గారు ఇంప్లీడ్ అయ్యి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం గౌరవ హైకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత
అప్పుడు ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ని నిర్ధారించుకున్న గౌరవ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించింది. కాబట్టి ఈరోజు తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేది వాస్తవం. అంటే ఆయన రాజకీయంగా మిగిలిన నాయకుల మీద తీసుకుంటున్న చర్యలు వీటిని అన్నింటిని పక్కకు పెడితే ఆయన కేసులకు సంబంధించి ఆయన మీద కేసులు నమోదు కావడానికి కేసులు విచారించిన అధికారులని వేధింపులకు గురి చేశారు. ఆయన కేసుల్లో ఆయనతో పాటు సహనిందితులుగా ఉన్న వాళ్ళని కీలక స్థానాల్లో కూర్చోబెట్టడానికి తన అధికారాన్ని వాడుకుంటున్నారు అనేది ఇక్కడ స్పష్టమవుతున్నది. ఏంటి, తన అధికారం అడ్డుపెట్టుకొని కేసును ప్రభావితం చేయడానికి పూర్తి స్థాయిలో ఆయన ప్రయత్నం చేశారనేది నూటికి నూరు పాళ్ళు తేడతనం అవుతుంది. ఇక్కడ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్న మాట వాస్తవం అని చెప్తున్నారు. మరి ఈ విషయాల్ని సిబిఐ ఎందుకు పరిగణన తీసుకోవట్లేదు? ఆయన బెయిల్ రద్దు చేసే విధంగా ఎందుకు సిబిఐ ప్రయత్నం చేయట్లేదు? మరి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, సిబిఐ ఒక టైంలో బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని కోర్టుని డిమాండ్ చేసింది. బెయిల్ ఆయన విచారణకు సహకరించట్లేదు, బెయిల్ రద్దు చేయమని చెప్పని డిమాండ్ చేసింది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు కేసు ఫైల్ చేసిన తర్వాత అదే సిబిఐ రఘురామకృష్ణరాజు గారి లోకల్ స్టాండింగ్ని ప్రశ్నిస్తా అఫిడవిట్ ఫైల్ చేసింది. అంటే బెయిల్ రద్దు చేయడానికి రఘురామకృష్ణ చేయమని డిమాండ్ చేయడానికి రఘురామకృష్ణరాజు గారికి ఉన్న అర్హత ఏంటి అని చెప్పని ప్రశ్నించారు. కానీ సిబిఐ కోర్టు రఘురామకృష్ణరాజు గారి లోకల్ స్టాండింగ్ని గుర్తించి కేసు విచారణ చేశారు. కానీ ఆ కేసులో సిబిఐ ఫైల్ చేసిన అఫిడవిట్ చూస్తే ఒకరోజు వాళ్లే బెయిల్ రద్దు చేయమని అడిగారు. అటువంటి నేపథ్యంలో వాళ్ళు అడిగిన దాన్నే ఒక ఎంపీ కోర్టుని అభ్యర్థించారు. అంటే అక్కడ వాళ్ళకి ఏంటి, వాళ్ళు కోరుకున్నదే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, కోర్టు డిస్క్రిప్షన్కి అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఆమోదమే, మీ విచక్షణ మేరకు మీరు నిర్ణయం తీసుకోమని చెప్పని అఫిడవిట్ ఫైల్ చేశారు. అది ఎందుకు ఫైల్ చేశారు, మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి కదా. విచారణా సంస్థగా మీరు కేసులు నమోదు చేశారు, మీరు నమోదు చేసిన కేసుల తాలూకు విచారణ కొనసాగుతూ ఉంది. విచారణకు ఆయన సహకరిస్తున్నారా సహకరించట్లేదా, రఘురామకృష్ణరాజు గారు కేసులో ఏమైనా అంశాలు వాస్తవమా కాదా, ఆయన కేసుని ప్రభావితం చేస్తున్నారా చేయట్లేదా, దాని గురించి మీకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం విచారణ సంస్థగా మీకు ఉండాలి కదా, మీ అభిప్రాయాన్ని మీరు తేడతలం చేయాలి కదా. అక్కడ కోర్టు విచక్షణకు వదిలిపెట్టేశారు అని అంటే నూటికి నూరు పాళ్ళు స్పష్టమైంది ఏంటి ప్రజలందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెద్దలు అంటే సిబిఐని ప్రభావితం చేయగలిగే అధికారం ఉన్న పెద్దలు ఇంకెవరు, సిబిఐ ఎవరి కింద పనిచేస్తుంది, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఆశీస్సులు సిబిఐకి వచ్చాయి కాబట్టి సిబిఐ అటువంటి అఫిడవిట్ ఫైల్ చేసిందనేది వాస్తవం. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా వచ్చేప్పటికి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వారి కుటుంబంలోనే వారి సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగిన రోజు వాస్తవంగా బాధ్యత కలిగిన పౌరులు ఎవరైనా కూడా చట్టానికి బద్దులై చట్టానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తాయినా వాళ్ళ సొంత మీడియా సంస్థల్లో చేసిన ప్రచారం ఏంటి, మొదటగా దాన్ని సహజ మరణంగా చిత్రీకరించారు, తర్వాత అది హత్యగా నిర్ధారణ అయిన తర్వాత దాన్ని ఆనాటి ప్రభుత్వ పెద్దలకు ఆపాదించి రాజకీయపు ఎజెండాగా మలుచుకొని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. అంటే ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది అని అంటే అక్కడ చట్టాన్ని మీరి అటువంటి కార్యక్రమాలకు పాల్పడటమే కదా. అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు సరే, తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా వాస్తవంగా ఒక కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి లా అబైడెడ్ సిటిజన్గా ఉండి తీరాలి. కానీ ఇక్కడ నూటికి నూరు పాళ్ళు చట్ట ఉల్లంఘనే జరిగింది. అక్కడ హత్య కేసుకు సంబంధించిన వాస్తవాన్ని వక్రీకరించి ప్రచారం చేశారు. ఆ వక్రీకరించి ప్రచారం వాళ్ళ సొంత మీడియా సంస్థల్లో చేయడమే కాదు, ఎన్నికల ప్రచారంలో కూడా సుదీర్ఘంగా ప్రజల్లో కూడా అటువంటి అభిప్రాయం బలపడే విధంగా వారే స్వయంగా ప్రచారం చేసి చేయడం జరిగింది. మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో హత్య చేశారు అని చెప్పని. కానీ సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అని చెప్పని అఫిడవిట్ ఫైల్ చేశారు. తర్వాత చూస్తున్నాం కదా సిబిఐ విచారణలో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది ఒక్కొక్కటి వాస్తవాలు తేడతలం అవుతున్నాయి కదా. తేడతలం అవుతున్న సందర్భంగానైనా సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని మీరి అసత్యపు ప్రచారం చేశారనేది వాస్తవంగా తేడతలం అవుతుంది కదా. తన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రోజుకి కూడా ఆ కేసులో అక్యూజ్డ్గా ఎవరైతే ఉన్నారో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా వారి సొంత మీడియా సంస్థల్లోనే అంటే బాధితులుగా ఉన్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద అల్లుడి మీద కూడా ఎటువంటి విపరీత ప్రచారాలు చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం కదా. అదే సందర్భంలో అదే కేసులో అక్యూజ్డ్గా ఉన్న ఆయన కజిన్ ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి అరెస్టు సందర్భంగా
కడప కర్నూలు హాస్పిటల్ దగ్గర జరిగిన పరిస్థితులు చూసాం కదా మనం. అంటే ఇక్కడ అర్థమవుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న అధికారం ద్వారా వ్యవస్థను అడ్డుపెట్టి అంటే నేరాలకి పాల్పడ్డారు అని చెప్పని విచారణ సంస్థ నిర్ధారించిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి నూటికి నూరు పళ్ళు చట్ట ఉల్లంఘన సంబంధించిన అంశాలే. ఇక రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద నమోదవుతున్న కేసులు, ఈ ప్రతిపక్ష నాయకుడి మీద నమోదవుతున్న కేసుల హేతుబద్ధత కూడా చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల సందర్భంగా ఏకపక్షంగా ఆయన మీద కేసులు నమోదు కాల. ఆ రోజు శంకర్రావు గారు లెటర్ రాసిన, గౌరవ హైకోర్టు సుమోటగా విచారణకు స్వీకరించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎర్రమనాయుడు గారు అశోక్ గజపతిరాజు గారు ఇంప్లీడ్ అయిన డాక్యుమెంట్ ఇవ్వడం సబ్మిట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వర్షం చెప్పుకోవడానికి గౌరవ హైకోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించింది. నోటీసులు ఇచ్చి మీ వర్షం చెప్పుకోమంది, మీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, మీ వాదన చెప్పుకోమంది. ఆయన రామ్ జెటల్మానీ గారు లాంటి అతి ఖరీదైన న్యాయవాదిని పిలిపించి ఆయన వర్షం చెప్పుకున్నారు. చెప్పుకున్నా కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆయన వర్షన్కి అగనిస్ట్గా ఉంది, ప్రేమాఫేసి ఉందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత గౌరవ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగలా, చాలామంది సాక్షులను విచారించిన తర్వాత అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 1-4 సార్లు విచారించిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో అచ్చెంనాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాకా ఎంతమంది ప్రతిపక్ష నాయకుల్ని ఆయన ప్రభుత్వ హయాంలో అరెస్టులు చేశారు. ఈ అరెస్టులు చేసే ఏ సందర్భంలోనైనా సరే, ఏ ఒక్కరికైనా సరే ముందుగా ఒక నోటీస్ ఇవ్వడం కానీ, వాళ్ళ గురించి వివరణ అడగటం కానీ, విచారణ చేయటం కానీ, నిర్ధారణ చేసుకున్న తర్వాత అరెస్టులు చేశారా? ఏకపక్షంగా తన ప్రభుత్వంలో తనకు అధికారం ఉంది కాబట్టి, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి కక్ష సాధింపు ధోరణితో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అంతిమంగా ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అవ్వట్లా. అంటే ఏంటి, అక్కడ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కావాల్సిన నిర్ధారించుకునే సాక్ష్యాలు ఏం లేవు ప్రభుత్వం దగ్గర. అయినా సరే తనకు ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి అని చెప్పని, ఈరోజు తనకు అధికారం ఉంది కాబట్టి అని చెప్పని ఒక కక్ష సాధింపు ధోరణితో అటువంటి వేధింపులు పాల్పడుతున్నారనేది తేటతెల్లం అవుతానే ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీ శ్రేణుల వరకే పరిమితం కావట్లా, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వానికి పాల్పడటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కట్టబెట్టిన అధికారం ఇవాళ ఆయన చేతిలో ఉంది. రాజ్యాంగం ఆయనకి కొన్ని పదవులు, కొన్ని ప్రివిలేజెస్, కొంత హోదా గౌరవం కట్టబెట్టింది, కొన్ని అధికారాలు ఉన్నాయి, వాటిని దుర్వినియోగపరుస్తున్నారన్న భావనలో ఇవాళ రాజకీయంగా ఆయనతో విభేదిస్తున్న రాజకీయ పక్షాలు ఉన్నాయి కాబట్టి ఆయన బెయిలు సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉన్నారు, 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నారు, విచారణకు సహకరించట్లేదు, కేసుల్లో పురోగతి లేదు, 371 సార్లు కేసులు వాయిదా పడినయి. అదే సందర్భంలో ఆయన బాధితుడిగా ఎన్ఐఏ కోర్టులో ఒక కేసు ఉంది. ఆయన మీద 5 సంవత్సరాల క్రితం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగింది అని చెప్పని జల్లిపల్లి శ్రీనివాసరావు అని చెప్పని ఒక కుర్రాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతని కేసుకు సంబంధించి బాధితుడిగా కోర్టుకు వచ్చి ఈయన వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఎంత దూరం? అంటే వీళ్ళ సొంత వ్యవహారాల మీద విదేశీ పర్యటన చేయడానికి ఆయనకు తీరుకుంటుంది, ఢిల్లీ పర్యటన చేయడానికి తీరుకుంటుంది, సొంత పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తీరుకుంటుంది. కానీ విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు వచ్చి ఆ కుర్రాడికి సంబంధించి తన వాంగ్మూలం బాధితుడిగా తను నమోదు చేసిన కేసు, అది తన మీద దాడి జరిగిందని చెప్పేసి నమోదైన కేసు, దాంట్లో వాంగ్మూలం ఇచ్చే వెసులుబాటు లేదా ఆయనకి? ఆ మాత్రం తీరుకు దొరకలేదా? ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, న్యాయస్థానాలని గౌరవించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే న్యాయస్థానాలని, చట్టాన్ని గౌరవించట్లేదు అనే అంశాలని క్రోడీకరిస్తా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతంలో విచారణ జరిగిన సందర్భంగా అక్కడ ఈయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే, గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతూ ఉండగా సిబిఐకి ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ సవ్యంగా జరగదు, నాకు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె అభ్యర్థించిన మీదట గౌరవ సుప్రీంకోర్టు స్వయంగా వివేకానంద రెడ్డి గారి కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. గతంలో జయలలిత గారి కేసు కూడా వారి మీద నమోదైన కేసులు వారు ముఖ్యమంత్రిగా ఉండగా తమిళనాడు ప్రాంతంలో విచారణ సవ్యంగా జరగదు అని చెప్పని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పని అభ్యర్థించడం మీదటే కర్ణాటకకి బదిలీ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అదే ప్రాతిపదిక మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా తెలంగాణ ప్రాంతంలో విచారణకి ఆయనకున్న అధికారం అడ్డుపడుతుంది కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పని రఘురామ కృష్ణరాజు గారు రాయటం జరిగింది. అదే సందర్భంలో పురంధరేశ్వర గారు విజయసాయిరెడ్డి గారి మీద కూడా విజయసాయిరెడ్డి గారు కూడా
నూటికి నూరు పాళ్ళు ఆయనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని పూర్తి స్థాయిలో వ్యక్తిత్వానికి పాల్పడతా ఉన్నారు కాబట్టి ఉచ్చో నీచో మరిచి ఆయన ఇష్టరీతిన రాజకీయంగా ప్రత్యర్థుల్ని తోలనాడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయనకు సంబంధించిన అంశాలు కూడా ఇవాళ హైలైట్ అవుతున్నాయి. న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. అంతిమంగా రేపు న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూద్దాం. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.